అపొస్తలుల కార్యాలకు గ్రంథం 12వ అధ్యాయం నుండి 5వ వచనాన్ని ఈరోజు ధ్యాన వాక్యం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. చదవబడిన వాక్య ధ్యానంలో పేతురైతే చెరసాలలో ఉంచబడిన, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయొచ్చు. బిడ్డలారు గమనించండి, ప్రార్థన అనే దాని గురించి మాట్లాడుతూ ప్రార్థన అనేది ఒక విశ్వాసికి అది ఊపిరి లాంటిది. కనుక ప్రార్థన చేయకపోతే ఒక విశ్వాసి జీవితంలో ఏ విధమైన కార్యములు జరగని జరగవు. అయితే బిడ్డలారా, చాలా మంది ఈ ప్రార్థన అంశంలో చాలా నిర్లక్ష్యమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. చాలా మంది ప్రార్థన విషయంలో శ్రద్ధ లేని వారుగా, ఆసక్తి లేని వారుగా ఉండడం మనం చాలా సందర్భాలు మనం గమనిస్తుంటారు. అయితే బిడ్డలారా, ఎవరైతే ప్రార్థన కలిగి ఉంటారు, ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారి జీవితంలో లోటుపాట్లన్నీ తీర్చబడిన వారుగా, అన్ని సంతోషాలు అన్ని దీవెనలు పొందుకునే బిడ్డలుగా వారు ఉంటారనేది వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ఒక క్రైస్తవునికి, ఒక ప్రభువుని ఎరిగిన బిడ్డకి ప్రార్థన అనేది ఊపిరిలాగా ఉండాలి. కానీ ప్రార్థన అంటే ఎప్పుడూ పెట్టిలో పెట్టి వేసుకునే కొత్త వస్త్రంలాగా మాత్రం ఉండకూడదు. పెట్టిలో దాచుకునే కొత్త వస్త్రం అప్పుడప్పుడే వేస్తాము, కానీ ప్రార్థన అనేది ఒక విశ్వాస జీవితానికి అది నిరంతరము మనం పండుకున్నా సరే ఆగకుండా మనం తీసుకునే శ్వాస లాంటిదని దాన్ని ఎవరు గుర్తిస్తారో వారు నిశ్చయముగా ఆ ప్రార్థన ఫలం అనుభవిస్తారు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన శత్రువులను మిత్రులుగా మారుస్తుంది. ప్రార్థన లేమిలో నుండి సమృద్ధిలోనికి తీసుకువెళ్తుంది. ప్రార్థన నిందలలో నుండి ఘనతలోనికి నడిపిస్తుంది. ప్రార్థన ఒంటరి వాడిని వెయ్యి మందిగా మారుస్తుంది. హల్లెలూయా. బలహీనులను బలవంతులుగా మారుస్తుంది ప్రార్థన. ప్రార్థన అంశాలను ధ్యానం చేస్తే ఎన్నో విషయాలు మనం ధ్యానం చేయొచ్చు బిడ్డలారా. ప్రార్థన ద్వారా సంఘంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా సంఘంలో నూతన ఆత్మలు నడిపించబడతాయి. ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో ఉన్న వారు, ఇంకా రక్షణ లేని వారున్నా, దేవుని చూడని వారున్నా, ఇంకా ఏదైనా భయాన్ని కలిగిన వారున్నా సరే ప్రార్థన ద్వారా వారిని ప్రభువులో చక్కగా వారిని బలపరచడానికి ఒక ఉన్నతమైన దివ్యమైనటువంటి దేవుడిచ్చే మహా ఆయుధము ప్రార్థన. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ మన జీవితంలో దీనికి మాత్రం చాలా సమయం ఉండదు, చాలా తక్కువ సమయం. ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో అన్నిటికంటే తక్కువ సమయం కేటాయించేది ప్రార్థనకే. నలుగురితో మాట్లాడడానికి సమయం దొరుకుతుంది. ఏమంటే ఏదైనా మన వ్యక్తిగతంగా ఏదైనా ఒక పని చేసుకోవడానికి సమయం చిక్కుతుంది. మన భవిష్యత్తులో బాగుపడి పైకి రావడానికి చదువుకోవడానికి సమయం దొరుకుతుంది. ఉద్యోగం చేసి సంపాదించుకోవడానికి ఉద్యోగానికి సమయం దొరుకుతుంది. ఎవరైనా మంచి, ఎవరైనా దూరస్తుల్ని దగ్గర చేసుకోవడానికి, వారితో మాట్లాడి ఆ కాలము గడపడానికి సమయం దొరుకుతుంది. కానీ ప్రభు ఎదుట మోకరించి కన్నీరు గార్చి నీ సమస్యలకి విడుదల, నీ సమస్యల పరిష్కారం, నీ జీవితాన్ని మార్చడానికి పనికొచ్చే ప్రార్థన మాత్రము సమయం నీకు చిక్కదు. వీళ్ళని గమనించండి, ప్రార్థన వీరులు బైబిల్లో ఎంతమంది ఉన్నా మనకి జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది ఉన్నారు కదా. కనుక ఏలియా ప్రార్థన చేస్తే ఆనాడు కర్మేలు పర్వతం మీద అగ్ని జ్వాలలు పరలోకం దిగి వచ్చి బుగ్గిని కాల్చినట్లుగా దేవుని మహిమ బయలుపరచబడింది ఏలియా చేసిన ప్రార్థన ద్వారే. ఆ దినాన రెండు మనసుల మధ్య నలిగిపోతున్న ప్రజలను, రెండు దారుల్లో ఎటు నడవలు అర్థం కాక దిగులు పడిపోతున్న ప్రజలను నిజ దేవుడు మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని విమోచించిన వాడు ఆయన అని రుజువు చేయడానికి ఏలియాకి ప్రార్థన ఆయుధముగా ఉపయోగించుకున్నాడు దేవుని బిడ్డలారా. కనుక హన్న గొడ్రాతనంలో దుఃఖపడుతున్నప్పుడు ఆ గొడ్రాతనం పోవడానికి ఎన్ని మార్లు భర్తేతను విజ్ఞాపన చేసినా ఆమె బిడ్డలు కలగకుండా చూచి ఆ హన్న దేవుని ఎదుట మొరపెట్టగా హన్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆమె గొడ్రాతనం పోయి ఒక మంచి మగబిడ్డని దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. బిడ్డలారా గమనించండి, ఇంకా బైబిల్ గ్రంథాలు చూస్తే ఆసా దేవుని బిడ్డలకి రాజయ్యన్నాడు. ఆసా మీదకి 1000 సైన్యము యుద్ధంకి దిగిరాగా ఆసా దేవుని ఎదుట మోకరించి, అయ్యా కనడానికి సమయం వచ్చింది, కనడానికి ఓపిక లేదు అని ప్రభు ఎదుట విజ్ఞాపన చేసి ఆ సన్హెరీబు వేసిన గద్దులని ప్రభు ఎదుట తెలియజేసినప్పుడు ఆసా ప్రార్థన దేవుడు ఆలకించి ఒక దేవదూతను పంపిస్తే ఆ రోజు దేవుడు దేవదూత 185,000 మందిని ఒక్క పెట్టెను సంహరించి వేసింది. హల్లెలూయా. ప్రార్థన శత్రువు మీద జయాన్ని వారికి ఇచ్చింది. కానీ యెహోషువ పాదం కానీ ప్రార్థన చేస్తే
మూడు శత్రు సమూహాల మీద దేవుడు అతనికి జయమిచ్చినట్లుగా దేవుడి వాక్య గ్రంథంలో రాయబడింది. యెహోషాపాతు ఒక్కడే అతని మీదకి ఒకే పెట్టిన ఒకే దినాన మూడు శత్రు సమూహాలు వచ్చి యెహోషాపాతుని ఓడించడానికి ప్రయత్నం చేస్తే యెహోషాపాతు దేవుడి ఎదురుగా మాంకరించి అయ్యా బలవంతుల చేతిలో విడిపించను, బలమైన వారి చేతిలో విడిపించను అనుకో, నీలాంటి సమర్థుడైన దేవుడు మరొకడు లేడు అని, ఏమి చేయాలో మాకు అర్థం కాకలా, నీవే మాకు దిక్కు, మాకు బలము చాలని ప్రభుత్వం వేడుకొనగాని యెహోషాపాతు ప్రార్థన దేవుడు ఆలకించి ఆ మూడు శత్రు సమూహాలు తామంతా తామే కొట్టుకుని చచ్చిపోయేలాగా దేవుడు వారి మధ్యలోనికి దేవుని ఆత్మ పంపించి ఆత్మకార్యం జరిగింపు చేశాడు. హల్లెలూయా. బిడ్డలారా, యూదా ప్రజలందరూ సమరించడానికి యూదులు సమరించమని ఒక శాసనం పుడితే ఆ రోజులు ఏస్తేరు ప్రార్థన చేయగా ఆ ప్రార్థన ఫలాలు బట్టి ఆ యూదా జాతి అంతటిని దేవుడు సమర్చించి నేడు వారందరూ సజీవులు ఉండడానికి ఆ జాతికి మిగిలి ఉండడానికి ఆనాడు వారు చేసిన ప్రార్థనే ఫలమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డలారా, ఇంతమంది జీవితంలో ఇన్ని ఫలాలు ఇచ్చినటువంటి ఆ ప్రార్థన నీ జీవితంలో ఫలమేమదా? కానీ అబ్రాహాము కుమారుడైనటువంటి ఇస్సాకు బిడ్డలు లేకపోతే ఇస్సాకు దేవుడికి మొరపెట్టగా దేవుడు అతని మరణ ఆలకించి ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు. తనకి యాకోబు ఏషవులైనటువంటి సంతానం దేవుడు వారికి అనుగ్రహించాడు. బిడ్డలారా, ఇంకా ఇంకా ఈ దేవుని వాక్య గ్రంథంలో ఎన్ని ఎన్ని సంగతులు ఉన్నాయి కనుక బిడ్డలారు గమనించండి. ఈ వాక్యాలు మనం వింటుండగా ఈ వాక్యాలు మనం విని మనం విశ్వాసాన్ని పెంచుకుని మన ప్రార్థన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలి. కలగ ప్రార్థనకి సమయమంతా జీవితంలో కలిగ వారందరి జీవితంలో ప్రార్థన గొప్ప కార్యాలు చేయగలింది. నీ జీవితంలో ప్రార్థన గొప్ప కార్యాలు చేయలేదా? నీ జీవితంలో ఎందుకు ఆ కార్యం జరిగించలేదు? మనుషులు మారారు, కాలం మారిందే గాని దేవుడు మారలేదు. దేవుడు ఇచ్చేటువంటి ద్వారాలు మూసుకొని పోలేదు గాని అది పొందుకునే వారికి ఆ విధానం తెలిసిన వారికి ఆయన ద్వారాలు ఎప్పుడు తెరిచిపెట్టే ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు నిన్న నేడు నిరంతరము యాకరీతిగా ఉన్నవాడే గాని ఆయన మారిన దేవుడు మారే దేవుడు కానీ కాదు. బిడ్డారా, ఆయన మారిన దేవుడు అయినప్పుడు ఆయన ఎదుట మన మోకాలు ప్రభు ఎదుటయా నా సమస్య ఇది, నా పరిస్థితి ఇది అని ప్రభుకు చెప్పుకోవడంలో మనం ఏమాత్రం వెనకంజ వేయడానికి ఇక మనసులో ఎలాంటి ఆలోచన పెట్టుకునే సమయం కాదు. ఇది దినములు చెంటమే, కాలం సమీపం అయిపోయింది. కనుక నీవు ప్రార్థనలో బలపడితే బిడ్డలారా, నీవు ప్రార్థనలో స్థిరపడితే నీ కుటుంబం కట్టబడుతుంది. నువ్వు ప్రార్థనలో బలమైన బిడ్డగా ఉంటే నీ భవిష్యత్తు బాగుపడుతుంది. నువ్వు ప్రార్థనలో బలమైన బిడ్డగా ఉంటే నీకు ఇవ్వవలసిన ఏదైనా దేవుడు ఇవ్వకనే ధారాళంగా దయచేసే దేవుడు. కొన్ని పత్రికలో పౌలు భక్తులు ఏమంటాడంటే విశ్వాసం అనేది నిరీక్షించే వాటి నీ స్వరూపం. అనగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇస్తారని మనం నమ్మి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన తప్పకుండా ఫలము ఆయన దయచేశారు. బిడ్డలారా, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏసై కూడా ఈ లోకంలో 37 తర్వాత బాప్తిసం పొందుకున్న తర్వాత ఆ పైన 3.5 పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఉదయము సాయంకాలము ఆయన ఎక్కడుండేవాడంటే కొండ మీద ప్రార్థన చేయడానికి వెళుతుండేవాడు. ఆయన శిష్యులు పంపించేసి ఆయన కొండ మీదకి రాత్రి అంతా ప్రార్థన చేసుకుని ఉదయాన్నే దిగి ఆయన పరిచర్య చేసేవాడు. ఒకనొక దినాన ఆయన శిష్యుల దగ్గరికి ఓ తండ్రి తన బిడ్డకి దయ్యం పడితే ఆ దయ్యముదల నుంచి మనం తీసుకొస్తాడు. తీసుకొచ్చిన సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే మార్కు వార్త 9:29 నుంచి చూడండి, 24 కూడా చూడవచ్చు. ఏసై దగ్గరికి ఓ తండ్రి తన కుమారుని తీసుకొచ్చాడు. బిడ్డలారా, ఆ కుమారుడికంట మోకదైన చెవిడి దయ్యం పట్టిందట. ఆ దయ్యం ఆ బిడ్డను చాలా వేదన గురి చేస్తుంది. అయితే ఆ తండ్రి మొదటగా ఆ బిడ్డను ఏసై శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. ఏసై శిష్యులంట ఏసై దగ్గర తీసుకెళ్లకుండానే వారే దాన్ని స్వస్థపరుద్దామని ఆ దయ్యాల నుంచి విడిపెద్దామని బిడ్డను చూస్తే ఆ దయ్యం అంట వారి మాట వినలేదు. అప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డని ఏసై వద్దకి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఆ తండ్రి ఆ బిడ్డ ఏసై దగ్గర తీసుకొస్తే ఏసై అడిగిన మాట నువ్వు నమ్ముచున్నావని అడగగానే నేను నమ్ముచున్నానని అన్నాడు. వెంటనే ఏసై ఆ దయ్యాన్ని గద్దించగా దయ్యం విడిచి పారిపోయింది. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఏసై శిష్యులందరూ కలిసి ఒకవేళ ఎక్కడ యాకాంతంగా కూడుకుని ఉంటారు. ఆ యాకాంతంగా ఉన్నప్పుడు ఏసై శిష్యులు ఏమని అడిగారంటే అయ్యా మేమెందుకని ఆ దయ్యాన్ని గద్దిస్తే విడిచి పోలేదు అని అడగగా ఏసై చెప్పిన మాట ఏంటంటే ఆ యొక్క 29 చదివితే ఏమని రాస్తుందంటే అందుకైనా ప్రార్థన వలననే గాని
మరి దేని వలన కూడా ఈ విధమైన దయ్యాలు వదిలిపోట అసాధ్యము హల్లెలూయా అని యేసయ్య క్లియర్ గా చెప్పాడు దయ్యం పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎలా దయ్యాలు తాగుబోత దయ్యాలు పట్టిన వాళ్ళు వ్యభిచారపు దయ్యాలు పట్టిన వాళ్ళు అల్లరి దయ్యాలు పట్టిన వారు ఏమిటి కొట్టుకునే దయ్యాలు పట్టిన వారు వీధుల్లో గంతులు వేసేవారు ఏమిటి అన్ని రకాల దయ్యాలు పట్టిన వారి అన్ని రకాలు వ్యసనాలు వ్యర్థమైన తలపులు వ్యర్థమైన ఆలోచనలన్నీ కూడా మనుషులను పట్టి పిడుస్తున్న దయ్యాలు అది తిండిపోతుంది ఏమని తిండిపోతానికి చేస్తుంది తాగిపోతుంది తాగిపోతానికి చేస్తుంది తిరిగిపోతుంది తిరిగిపోతానికి చేసి వాడు కన్నా తల్లిదండ్రులకు నెమ్మది లేకుండా కట్టుకున్న భార్య బిడ్డకి నెమ్మది లేకుండా వాడి జీవితాన్ని బట్టి అనేక జీవితాలు నాశనం చేస్తుంది ఈ దయ్యాలు బిడ్డలారా ఇలాంటి దయ్యాలు వదిలిపోవాలంటే ఏసై చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకో నీ ఇంట్లో కూడా ఉపవాస ప్రార్థన వలన ప్రార్థన వలన కింద ఫుట్ నోట్లు ఏమని ఉంటుందంటే ఉపవాసం అని రాస్తాను బిడ్డలారా ఎవరైతే ప్రభు ఎదుట ఉపవాసం అండి ప్రార్థన చేస్తారో ఏది ఏమైనా ప్రార్థన అనే దాన్ని విడిచిపెట్టకుండా ఆ ప్రార్థనని చేస్తూ చేస్తూ ఉంటారో వారి ఇళ్లలోకి దయ్యాలు అనేవి రాని వారి బిడ్డలకి చెడు అలవాటు లభం వారి భర్తలకి చెడు కురియ చెడు కార్యాలు వారు పాలు పొందరు బిడ్డలు గమనించండి 29 నుండి కనుక 20 చదివితే స్త్రీలారా యెహోవా మాట ఆలకించుడి మీరు చెయ్యగా ఆయన మాట ఆలకించండి మీ ఇంట్లో ఉన్న ఆడపిడ్డలకి మీరు ప్రార్థన చేయటం రోదన చేయడం నేర్పించండి ఒకరి కొరకు ఒకరు అంగవాయిచు విద్య నేర్చుకోనండి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనస్తులు లేకుండాను వారిని నాశనం చేయడానికి మరణం మన కిటికీల్లో నుండి చేస్తుంది హల్లెలూయా ఎంత జాగ్రత్త పరిచే మాట ఏమండి ఈ లోకంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో దేవుడి వాక్యం మనకి వివరిస్తుంది కదా మన ఇంట్లో చంటిపెడ్డలు ఉంటే మన ఇంట్లో యవనస్తులు ఉంటే ఆ చంటిపెడ్డల మీదగా ఆ యవనస్తుల మీద కంట మరణం అనేది వీధుల్లోనూ రాజమార్గం సంచరిస్తూ వారి ప్రాణాలని హరించి వేసి వారిని పొట్టలు పెట్టుకుంటుందట ఈ మరణం అనేది ఈ మరణం మనం జయించాలంటే బయటికి వెళ్ళి మన బిడ్డలు క్షేమంగా ఇంటికి రావాలంటే వీధుల్లో ఆడుకుంటున్న మన చంటిపెడ్డలు క్షేమంగా ఉండాలంటే బిడ్డలారా తల్లిగా ఒక ఇంట్లో ఉన్నటువంటి బాధ్యత కలిగిన దానిగా నీవు ప్రార్థన కలిగి ఉండా నీ ఇంట్లో ఆడబిడ్డలుంటే నీ కడుపున ఆడబిడ్డలు మగబిడ్డలే కానీ ఆడపిల్లలు ఉంటే వారికి వంటలు చేయడం కాదు నేర్పించేది ప్రార్థన చేయడం నేర్పించేది ప్రార్థన చేయడం వారికి నేర్పించిన బిడ్డలారా స్త్రీలారా మీ కుమార్తెలకు ప్రార్థన రోదన చేయడం నేర్పించండి ఎందుకంటే నీ ఇంట్లో ఉన్న యవనస్తులు బయటికి వెళితే ఆ రోడ్ల మీద మరణం సంచరిస్తుందో తెలుసా యవనస్తులు ఉన్న రోడ్ల మీద ప్రమాదాలు బయ తీసుకుంటున్నాయి వారిని మింగి వేస్తున్నారు దారుల్లో యవనస్తులు చంపేస్తున్న బిడ్డలారా చంటిబిడ్డలు వీధులు ఆడుకుంటే కుక్కలుగా చంపేస్తున్నాయి ఏమంటే ఈ వీధులు ఆడుకునే బిడ్డలని కిడ్నాప్ చేసి పెద్ద పెద్ద పట్టణాలు అయితే వీధులు ఆడుకునే పిల్లల్ని కిడ్నాప్ చేసి వ్యాన్లు ఎత్తుకుపోతున్నారా కన్నా తల్లిదండ్రులకు ఎంత శోకం మిగిలిస్తుందో ఏమంటే కనీ పెంచి పెద్ద అయిన తర్వాత ఏదో బాగుపడతాడు ఏదో ఉపయోగపడతాను లేవలేని రోజులకు సాయం సహాయపడతాడు కానీ బిడ్డలు మరణానికి బలైపోతుంటే ఓ తల్లులారా మీరు ఏం చేస్తున్నారు మీ బిడ్డలు ఎందుకు పోగొట్టుకుంటున్నారు ఓ తల్లులారా మీ బిడ్డలు పోగొట్టుకుంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి మరణం సంచరిస్తుంది ఏ తల్లి కన్నీరు కార్చే తల్లిగా ఉంటుందో ఏ తల్లి ఇంటి ఉన్న తన బిడ్డలకి ప్రార్థన చేయడం నేర్పిస్తుందో ఆ తల్లి తన బిడ్డలను కాపాడుకుంటుంది హల్లెలూయా ఆ తల్లి తన బిడ్డలను కాపాడుకుంటుంది బిడ్డలారా ఆ తల్లి తన బిడ్డలను కాపాడుకుంటుంది లేదంటే వారు లోకంలోనైనా కలిసిపోతారు ఆ లోకలు కలిసిపోయిన తర్వాత పాపములో పడిపోతారు పాపములో పడిపోతే పాపం వల్ల చేతమో మరణాన్ని వారు అనుభవించవలసి వస్తుంది ఇందులో దాపరికం లేదు ఇందులో నువ్వు ఏదైనా అనుకుంటావేమోనని ఇందులో నువ్వు ఏదైనా బాధపడతావేమోనని ఏమాత్రం సిగ్గు బాధ భయం ఏమీ లేదు ఈ మాట చెప్పడానికి నీవు ప్రార్థనా జీవితం కట్టుకోకపోతే ప్రార్థనతో నీ ఇల్లు కట్టుకోకపోతే చాలా జాగ్రత్త నీ సరిహద్దుల్లో మరణం సంచరిస్తుందని రాయబడింది బిడ్డలారు గమనించండి ప్రార్థన మరణం అనేది మన ఇంటి మీదకి రాకుండా చేయగలిగినా ఎవరి బాగా డబ్బు ఉన్నవారు ఎవరైనా దొంగోడు వచ్చి డబ్బు కోసం నా ప్రాణం తీస్తారేమోనని పెద్ద పెద్ద మేడలు కట్టించుకుని ఆ మేడల చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టించి వాటి మీద కరెంటు వైర్లతో కాపలా పెట్టుకుంటున్నారు ఒకవేళ దొంగోడు కరెంటు వైర్లెక్కి గోడెక్కి రాలేకపోవచ్చు కానీ వ్యాధి అనేది నీ ఇంటికి రాకుండా ఉండగలదా మరణం అనేది నీ గోడలకి రాకుండా ఉండగలదా బిడ్డలారా ఎప్పుడైతే ఎవరైతే ప్రార్థన కలిగి ఉంటారో వారి సరిహద్దులకు మరణం రాని రాదు హల్లెలూయా
చాలామంది తమ ఇండ్లలో తమ కాపాడుకోవడానికి కుక్కల పెంచుకుంటున్నారు. చాలామంది కాపలా మనుషులు పెట్టుకుంటున్నారు. చాలామంది రకరకాల రకరకాల ప్రయత్నాలు చేస్తున్న పెట్టినారా. ఏది ఏమైనా ఒక్క నాటి జ్ఞాపకం పెట్టుకోండి, మరణం అనేది ఎక్కడికైనా వస్తుంది. దాన్ని ఆపగలిగింది ఒక్కటే, అది నువ్వు కన్నీరు గార్చి చేసే ప్రార్థన మాత్రమే. ప్రార్థన జీవితం లేకపోతే అమ్మా రోజుల ఉదయం 6 గంటలు మొదలుకొని రాత్రి 10 గంటల వరకు సుమారుగా నీకు 18 గంటల సమయం దొరుకుతుంది. రోజున్నరా కలిగ రోజులో 30 భాగం కలిగ రోజులో 30 భాగం నీకు ఉంటుంది. 18 గంటల సమయం ఉంటుంది. ఈ 18 గంటల సమయంలో లేదా 17-16 గంటల సమయమైన చేతికి ఒక్క గంట అయినా ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయకపోతే నీ కుటుంబానికి గాని నీకు గాని నీ ఉండే ప్రాంతానికి గాని సంరక్షణ లేనే లేదు. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మానేస్తావో నువ్వు పాడైపోతా మొదలు పెడుతుంది నీ ఇల్లు. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మానేస్తావో నువ్వు ఉంటున్న ప్రాంతం పాడైపోతూ ఉంటది. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మానేస్తావో నీ గెలుపులలో ఓటమి నీ వెంట పడతా ఉంటది. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మానేస్తావో అనారోగ్యం నీ శరీరానికి తాకి మాట్లాడుతుంటే నేనున్నానని. ఎప్పుడు ప్రార్థన చేయడం మానేస్తావో అన్ని శత్రువులంతట నువ్వు సిగ్గుపడుతూనే ఉంటావు. బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అంటాడు, నా కాలు నా శత్రువులంతట నా దేవుడు ఎన్నటికి జారనివ్వడు, నా ప్రార్థన నా విమోచకుడు, నా ప్రార్థన ఆలకించేవాడు, నా దేవుడు ఈ దీని పనులు ఆలకిస్తాడు అని దావీదు తన జీవితం అంతా ప్రార్థనతోనే ఎక్కువ గడిపాడు. ప్రార్థన ప్రార్థన అని గొర్రెలు కాచుకుంటున్నప్పుడు భయం వేస్తే ప్రార్థన అని సింహాల దండు మీదకి ఆ యొక్క సింహాల దండు మీద దుక్కుతే మేకల గుంపు మీదకి గొర్రెల గుంపు మీదకి ప్రార్థన, ఎలుగు బంట్ల గుంపు మీద దుక్కుతే ప్రార్థన, గొల్లియాతు ముందు నిలబడినప్పుడు ప్రార్థన ఏమండి, గొల్లియాతు ముందు నిలబడి దుక్కుతే ప్రార్థన ఏమండి. అలాగా దావీదు మామగారి మామ ఆ రాజుగారికి అల్లుడైతే మామగారు అల్లుడి మీద పగబడితే మామగారి దగ్గర నుంచి పారిపోయి తప్పించుకున్నప్పుడు కూడా దావీదు చేసింది ప్రార్థనే. ఆ మామ వెంటబడుతుంటే దొరికినప్పుడల్లా ఆ మామ చెల్లెలు విడిపించమని దావీదు చేసిన ప్రార్థనే. వెనకంలో చాలా మంది ఉన్నారు, అయ్యా సౌలు ఈ రోజు దొరికాడు, ఒక్క పేటను ఒక దెబ్బ కొట్టేసేయి అని అంటే దావీదు అన్నాడు వాడిని దేవుడే చూసుకుంటాడని దేవుని మోకరించి ప్రార్థన చేస్తే ఆ మామ ఆఖరికి దావీదు ప్రేమను తెలుసుకునేదాకా దావీదు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. బిడ్డలారా దావీదు ఎప్పుడు చూసిన ఒకటి ప్రార్థన, ప్రార్థన దినములకు 7 మార్లు ప్రార్థన దావీదుది. అందుకే గొర్రెలు కాచుకుంటున్న దావీదు 40 సంవత్సరాలు దేవుడి బిడ్డకి రాజుగా నిర్మించబడ్డాడు. హల్లెలూయా. దానియేలు 3 దినములకు 3 మార్లు ప్రార్థన చేసే దానియేలు దేవుని ఎదుట శగ్నాలు కూర్చో దేవుని ఎదుట ఆ దర్శనాలని కథ చెప్పి దర్శనాలు వివరించగల సామర్థ్యం కలిగినాడు. హల్లెలూయా. మీరందరూ ఏం కలిగినారు? ఏ ప్రార్థన? వారి వ్యక్తిగత ప్రార్థన, గుంపులో కలిసి చేసే ప్రార్థన కదండి. నీ వ్యక్తిగతంగా నీకు ఒక ప్రార్థన సమయం ఉండాలి. ఉదయమా వీలు పడదా, రాత్రి మధ్యాహ్నం వీలు పడదా, రాత్రి కూడా వీలు పడదా, పనులని ముగించుకొచ్చిన రాత్రి అయిన వీలు పడుతుంది కదా. చదువులని చదువు మీద పడిచి తిరగమాకండి, పనులని పనుల మీద పడిపోమాకండి, బలహీనమని బలహీనమని మీరు ఏ విధంగా ప్రార్థనకి విరోధంగా ఉండొద్దు. ప్రార్థన సమయం కేటాయించకుండా అన్నిటికీ సమయం కేటాయించి అన్నిటికంటే విలువైన ప్రార్థన సమయం ఇవ్వకపోతే నీ జీవితంలో జయమ కలగదు. అండ్ నీ చదువులో ఉన్నత స్థితి రాదు అమ్మా, నీ కష్టాలు ఫలించదు, మీ సమస్యలు పరిష్కరించబడవు. కలిగి పెట్టలేరా ప్రార్థన అనే దానికి ప్రాముఖ్యత మీరు ఇవ్వండి. ప్రార్థన ద్వారా మీరు నడిపించబడితే ఆ ప్రార్థన జీవితం సంతోషాన్ని కురిపిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన జీవితంలో నెమ్మదినిస్తుంది. కనుక బిడ్డలు గమనించండి, ఇంకా బైబిల్ గ్రంథంలో ఎంతమంది ప్రార్థన వీరులు ఉన్నారో చూసారా? యెహోషువా ప్రార్థన చేస్తే శత్రువుల మీద యుద్ధం కోసం సూర్యుని చంద్రుని దేవుడు ఆపివేసిన సందర్భం బైబిల్లో రాయబడి ఉంది కదా. మరి ఈ రీతిగా ఇంకా చూస్తే ఆ పెద్దకొస్త పండుగ దినాన గదిలో కూర్చుని 120 మందికి పైగా కూర్చుని గదిలో ప్రార్థన చేస్తే వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడంట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు కొంతమంది పేతురు తీసుకెళ్లి చెరసాలలో వేశారు. నేను యేసయ్య అనే కొత్త వ్యక్తి గురించి మాతో మాట్లాడుతున్నా, మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, ఈ యేసయ్య ఎవరో కొత్త దేవుడు మాకు అవసరం లేదు అని చెప్పి యేసయ్య గురించి మాట్లాడితే ఊరుకోమని పేతురు పెట్టుకుని జైల్లో పెట్టారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నుడి చేతులు. హల్లెలూయా. కనుక పేదలు తీసుకెళ్లి చెరసాలలో పడేస్తే సంఘం అంట ఇంట్లో ఖాళీగా కూర్చోలేదంట. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే పాస్ గారు వచ్చిన తర్వాతే ప్రార్థన మొదలవుద్ది, పాస్ గారు రాకపోతే ప్రార్థన ఈ రోజు
లేదు అలా తయారే మీ సంఘాలు ఈ రోజున అదేంట విచిత్రం పాస్ గారు వచ్చిన తర్వాత కానీ విశ్వాసం ఉన్నారు ఆయన దీని అర్థం ఏంటంటే పాస్ గారు రాకపోతే ఏం చేయరు రాదలేమైతే అక్కడి నుంచి అక్కడి నుంచి చూసట్టే అంటే కానీ ఇక్కడ పేదరి గారు జైల్లో పెడితే పేదరి గారు చూస్తే సంఘంలో ఉన్నటువంటి సేవకుడు ఆయన ఆ సంఘంలో పేదరి వాక్యం బోధిస్తుండేవాడు కానీ పేదరి గారు వాక్యం బోధిస్తుంటే ఆయన జైల్లో పడేస్తే సంఘం ఏమనుకోవాలి మమ్మల్ని అయితే మీరైతే ఏమనుకుంటారా రాష్ట్రాల సంతోషం ఎంత సంతోషమా ఎవరంటే మేము వచ్చి చూసేలేము ఆయన మీరు రాలా ఎంత సంతోషం ఎవరు పాస్టర్ గారు రాకపోతే ఇది దీని సంఘం ఎవరు దీని విశ్వాసం అనరు దీని ఎవరు భక్తి అనరమ్మా పేదలు అంట ఆ సంఘంలో వాక్యం చెబుతుంటే పేదలను పెట్టుకుని జైల్లో పడేస్తే పేదల కొరకు సంఘం అంట కూడుకుని ఆయన కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేసింది హల్లెలూయా కానీ ఇక్కడ పేదరి గారి కట్టిన సంఘం ఎలా ఉందో తెలుసండి ఆయన లేకపోతేనంట ఆయన జైల్లో పడేశారని తెలిస్తే సంఘమంట సేవకుడు లేకపోయినా సంఘమంతా మందిరంలో కూడుకుని ఆ ఇంట్లో